ఇస్ ద లార్డ్. యోబు గ్రంథం 22:27. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. ప్రార్థన అనేటువంటి ఒక చక్కని అనుభవము దేవుడు మనకు వరంగా ఇచ్చాడు. సర్వశక్తుడైన దేవునితో మనం ముఖాముఖిగా మాట్లాడుకునేటువంటి అనుభవం మనకు ప్రార్థన ద్వారా దొరుకుతుంది. మనుషులమైన మనకు దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడంటే, దేవాది దేవునితో మాట్లాడగలిగేటువంటి గొప్ప అర్హత యోగ్యత దేవుడు మనకిచ్చాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ప్రార్థన చేసి దేవుని నుండి ఎన్నో వరాలు పొందుకున్నారు, దేవుని నుండి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు, దేవుని నుండి ఎన్నో జవాబులు పొందుకున్నారు. కనీ విని ఎరుగని అద్భుతాలను వారు ప్రార్థన ద్వారా పొందుకున్నారు. దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేంటంటే, నీవు గనక నాకు ప్రార్థన చేస్తే నేను వింటాను అని. చాలాసార్లు మన మొరలు మనుషులు వినకపోవచ్చు, మన బంధువులు వినకపోవచ్చు. ఇప్పుడు నేటి దినాల్లో ప్రక్కవారి సమస్యలు వినే అంత తీరిక కూడా మనుషులకు ఉండట్లేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉంటున్నారు. కానీ నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థన చేయి, నేను వింటాను, నేను నీకు జవాబులు ఇస్తాను. ఈరోజు నువ్వు ఏ కష్టంలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఇంకా నా బ్రతికింతే అను అనుకోవద్దు, ఇంకా నా జీవితం ఈ విధంగానే ముగిసిపోతుందేమో అను అనుకోవద్దు. ఒకవేళ మనుషులు అనొచ్చు, ఇంక నీ జీవితంలో కార్యం జరగదు, ఇంక నీ బ్రతుకులో మార్పు ఉండదు, నీ కుటుంబం ఇంతే, నీ పిల్లలు ఇంతే, నీ జీవితంలో ఈ రోగం ఇంతే, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎంతమంది వైద్యులు సంప్రదించినా, ఎన్ని మందులు వేసుకున్నా నీ రోగం తగ్గదు అని అంటున్నారేమో కదా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు ఇంక ఉద్యోగం రాదు, నువ్వు ఎంత కష్టపడినా ఇంక నువ్వు ఈ చదువులో పైకి రాలేవు, ఒకవేళ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఆర్థిక సమస్యల నుంచి నువ్వు గట్టెక్కలేవు అంటున్నారా? ఒకవేళ నీ కళ్ళ ముందు కూడా పరిస్థితి అలాగే కనబడుతుందేమో. అయితే ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మీకు తెలుసా, ప్రార్థనతో నువ్వు ఎందుకు ప్రయత్నించకూడదు? ప్రార్థన చే, దేవుని ప్రార్థన వింటాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఇక ఆశలన్నీ నీరైపోయిన పరిస్థితుల్లో కూడా వారు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు వారు అద్భుతాన్ని చూడగలిగారు, ఆశ్చర్యకార్యం చూడగలిగారు. హన్నా జీవితంలో ఆశలన్నీ అడుగంటూ పోయినాయి, శారా జీవితంలో ఆశలన్నీ అడుగంటూ పోయినాయి, రాహేలు జీవితంలో ఆశలన్నీ అడుగుంటూ పోయినాయి. కానీ వాళ్ళు ప్రార్థన చేశారు, వారి జీవితంలో అద్భుతాలు పొందుకున్నారు. గొడ్రాలుగున్న వారి జీవితాల్లో దేవుడు బిడ్డలనిచ్చాడు. చనిపోయిన లాజరు కొరకు తన అక్కలైన మరియమార్తెలిద్దరు ప్రభువును ప్రార్థించినప్పుడు చనిపోయిన లాజరును కూడా దేవుడు బయటికి తీసుకొచ్చాడు. ఎన్నో భయంకరమైన ఉపద్రవాలు గుండా వెళ్తున్న వారు ప్రార్థించినప్పుడు దేవుడు వాళ్ళని విడిపించాడు. ఈరోజు నీకు కూడా గొప్ప విడుదల ఉంది. మరొక్కసారి చివరి ప్రయత్నంగా ప్రార్థనతో ప్రయత్నించు, ప్రార్థనను ఉపయోగించు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, విసుగక ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, మోకాళ్ళతో ప్రార్థన చేయి, ఆసక్తితో ప్రార్థన చేయి. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఏ శారీరక వ్యాధి అయినా, మానసిక రుగ్మత అయినా, కుటుంబపరమైన సమస్యలైనా, ఏవైనా సరే అద్భుతమైన విజయాన్ని నువ్వు చూడగలుగుతావు ప్రార్థన ద్వారా. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి వందనాలు. నీ బిడ్డలు చేస్తున్న ప్రార్థనలు మీరు వినండి. ప్రతి ఒక్కరికి ప్రార్థించే మనసు దయచేయండి. అంతేకాదు, వారు చేస్తున్న ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించి జవాబులు దయచేయమని ఏ సునామం నడుచున్నాం తండ్రి. ఆమేన్.